హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు క్రిస్మస్ ఫ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసరికి ఒక ఫుల్ డే రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందండి. సో చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, అలాగే కామెంట్ చేయండి నచ్చిందా లేదా అని చెప్పేసి. సో మార్నింగ్ ప్రశాంతంగా స్వామివారి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. అండ్ వంటింట్లో రొటీన్లోకి అయితే వచ్చేసానమాట. ఒకటి ఏంటంటే క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి రెండు మాటలండి మన హౌస్ వైఫ్ మైండ్లో అయితే ఉంటూ ఉంటాయి. ఎదర్ అది ఎంతవరకు క్లీన్ ఉంటుందా అండ్ ఎంతవరకు ఆర్గనైజ్డ్గా ఉంటుందా అని చెప్పేసి మన చేతుల్లో కూడా లేదు. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో మనం 5 to 6 మెంబర్స్ కనీసం ఉంటుంటాం. ఇద్దరు మనుషులు ఉన్నా కూడాను మెస్సి అవకమాందు. బట్ ఏంటి అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, క్లీనింగ్ అనేది ఆ తర్వాత కుకింగ్ అనేది ఒక హౌస్ వైఫ్కి ఒక రెస్పాన్సిబిలిటీ. లైక్ ఎలాగంటే పెళ్ళైన తర్వాత నుంచి ఒక వెబ్ లాగా చుట్టుకుంటూ ఉంటుంది, ఒక స్పైడర్కి అలా చుట్టుకుంటుంది చూడండి. సేమ్ అలాగే ఒక స్టేజ్ వచ్చేసరికి పిల్లలు అంటే 30 to 40 వరకు చెప్తున్నా, ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ అంటే పిల్లలు పుడతారు వాళ్ళకి. చిన్నప్పుడైతే మనకి ఏ టైంలో మనం పడుకుంటామో మనకే తెలియదు. కొంచెం పెద్ద అయితే వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ మనం సర్దేసరికి, స్కూల్ పంపించేసరికి అస్సలు తెలియదు. ఒకప్పుడు మ్యాచింగ్ చున్నీ లేనిది మనం ఒక డ్రెస్ పేరప్ చేయము, అలాంటిది నైటీ మీద చున్నీ వేసుకొని పిల్లలకి ఆటో వరకు వెళ్ళిపోతూ ఉంటాం. సో రెస్పాన్సిబిలిటీ అనేది మనకు అలా వెబ్లా చుట్టేస్తూ ఉంటుంది. ఏమంటారు, మరి లైఫ్లో నెక్స్ట్ స్టేజ్ కూడా అంతేనండి. ఎలాగంటే పిల్లలు కాలేజ్కి వెళ్ళారంటే వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తున్నావా, మంచి కాలేజ్ అడ్మిషన్ దొరుకుతున్నదా లేదా, ఒక మంచి జాబ్ వస్తుందా, మంచి భర్త వస్తారా అని చెప్పేసి మన రెస్పాన్సిబిలిటీ అలాగ సెర్చింగ్లో ఉంటుందన్నమాట. అలాగే ఇంట్లో అత్తయ్య మామయ్యకి చూసుకోవడం, అలాగే హస్బెండ్కి, అలాగే ఇంటికి ఒక ఆడపడుచు మనది వచ్చిందంటే తల్లి లేని లోటు వాళ్ళకి కూడా మనమే తీరుస్తూ ఉంటాం. ఎలాగంటే అంటే అత్తయ్య గారు ఉన్నా కూడాను ఫస్ట్ వదిన ఇది కావాలని చెప్పేసి వాళ్ళు మన దగ్గరికి వస్తూ ఉంటారు కదా. సో ఒక వెబ్ లాంటి రెస్పాన్సిబిలిటీకి మీరు అగ్రి అవుతున్నారా? ఎలాగ మనం దాని నుంచి ఎలాగంటే ఫ్రీగా మనం ఆ రెస్పాన్సిబిలిటీకి మెయింటైన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఎలాగంటే రోజంతట్లో కనీసం ఒక 10 to 20 మినిట్స్ మన కోసం తీసుకోవాలండి. సెల్ఫ్ కేర్ తీసుకోవాలి, మీ టైం తీసుకోవాలి, మన మైండ్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉండాలండి. అప్పుడే ఈ కంపెనీ లాంటి హౌస్ అనేది ఈజీగా రన్ అవుతుందన్నమాట. ఎందుకంటే బాధ్యతలు కూడా మనకి సేమే కదండి. అంటే గ్రాసరీ విషయం కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, అందరి విషయాలు మనం చూసుకుంటూ ఉంటాం. కాబట్టి సెల్ఫ్ కేర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. ఏంటి మీరు తీసుకుంటే ఉంటున్నారా సెల్ఫ్ కేర్, మీ టైం స్పెండ్ చేస్తున్నారా? కామెంట్ చేయండి తప్పకుండా. సో ఇక్కడ ఎక్కువ బోధన అయిపోయిందా, రొటీన్లోకి అయితే వచ్చేద్దాం. మార్నింగ్ అయితే సాఫీగా నా పనులన్నీ చేసుకుంటున్నాను. క్లీనింగ్ చూశారు, ఆర్గనైజేషన్ చూశారు, అండ్ ఇక్కడ నిండుకుంది సిలిండర్ అండి. ఎప్పుడైనా కూడా సిలిండర్ నిండుకుంటే మా ఆయన ఇంట్లో ఉంటే నాకు అంత టెన్షన్ ఉండదు. అంటే నేను పెట్టగలుస్తానండి, కానీ ఒకటికి 10 సార్లు చెక్ చేస్తానన్నమాట. నాకు చాలా అనుమానం ఈ సిలిండర్ మీద. అంటే కొందరిళ్ళలో సిటీస్లో ఏంటంటే గ్యాస్ కనెక్షన్, పైప్ కనెక్షన్ వచ్చేసిందండి, కానీ మాకైతే ఇక్కడ ఈ సిలిండర్ భారమే. సో ఏంటి అని అంటే ఫస్ట్ రెగ్యులేటర్ పెట్టేస్తామా అంటే చెప్తున్నాను, లీక్ ఉన్నది లేనిది, వాషర్ సరిగ్గా ఉన్నది లేనిది మనకి ఎలా తెలుస్తుందో చిన్న మీకు టిప్ చెప్తాను. రెగ్యులేటర్ ఆన్ చేసి గ్యాస్ బటన్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ మనం రెగ్యులేటర్ ఫస్ట్ ఆఫ్ చేస్తే అక్కడ గ్యాస్ ఇంకా రన్ అవుతున్నదంటే ఇక్కడ సిలిండర్లో వాషర్ పోయినట్టే. లేదు, అక్కడ సిలిండర్ ఆఫ్ చేసిన కానీ ఇక్కడ కూడా మనకి మంట అనేది ఆఫ్ అయిపోతే సరిగ్గా ఉన్నట్టే. మీకు ఆల్రెడీ ఈ విషయం తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఒక్కవేళ బిగినర్స్కి ఏమైనా యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి షేర్ చేశాను. సో కట్ చేస్తే పెట్టేశాను సిలిండర్. వంట అయితే 30 మినిట్స్ డిలే అయిందండి, చెప్తున్నాను కదా సిలిండర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనుకుంటున్నాను. సో కట్ చేస్తే మధ్యలో చిన్న కాఫీ ఆర్డర్ వచ్చిందండి, కాఫీ కూడా పెట్టేశానమాట. అండ్ బ్రేక్ఫాస్ట్లో చూసారు కదా దోశలు వేసేసానండి, చట్నీ చేయలేకపోయాను ఈరోజు, ఆవకాయ తోటి తినేసామన్నమాట. అండ్ లంచ్ విషయానికి వస్తే ఈరోజు చేశాను దొండకాయ ఫ్రై, అలాగే వంకాయ కొత్తిమీర కారం అన్నమాట. సో వంకాయలు కూడా ఫస్ట్ కడాయిలో వేశానండి, ఆ తర్వాత అయితే కుక్కర్లో మార్చేసానమాట. అండ్ కొంచెం సాల్ట్ పసుపు వేసి మగ్గిన తర్వాతనండి అల్లం, కొత్తిమీర, కొన్ని గ్రీన్ చిల్లీ కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి ఈ వంకాయ ముక్కలో వేశానమాట. ఈ లోపల అయిపోయింది టమాటా పప్పు. కొంచెం ఎనిపేసిన తర్వాత అయితే డైరెక్ట్గా తాలింపు అన్నీ వేసేసి కుక్కర్లో వేసానమాట. సో త్వరగా అయిపోయిందండి. అండ్ వంకాయ కూరలో యాడ్ చేసుకుంటాను కొన్ని ఉడియాలన్నమాట. ఫస్ట్లో అంటే వేయించడం చూశారు కదా. అండ్ పక్కనే చూడండి దొండకాయ ఫ్రై. మొన్న ఒక కామెంట్ వచ్చిందండి, దొండకాయ ముక్కలు బ్లాక్గా అయిపోయాయని చెప్పేసి. అంటే కొంచెం అంటే అలాగ మాడినట్టుగా చేస్తేనే మా ఇంట్లో తింటారండి. సో అయినప్పటికీ ఒక్కొక్కసారి మాడడం అనేది, రుచులు హెచ్చు తక్కువ అవడం అనేది
అంటే మానవ సహజం అని చెప్పుకోవచ్చు, మరేమనుకోకండి, అంతే. సో కట్ చేస్తే వచ్చేసాను ఆఫ్టర్నూన్ రొటీన్లోకి. కొన్ని పనులు అండి, ఎలాగంటే మన హౌస్ నీట్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం, బట్ మార్నింగ్ పోట్ అంటారా అసలు, అంటే మన కాళ్ళ కింద స్కేటింగ్స్ ఉంటాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో కొన్ని ఫ్రీ టైంలో కొన్ని ఇలాంటి కాంట్ బట్టి పనులు అయితే చేయక తప్పవండి. సో ఇక్కడ నేను చేస్తున్నాను స్టెన్సిల్స్ అన్ని క్లీన్ చేసుకుంటున్నానండి. అంటే తులసం దగ్గర ముగ్గుపిండి వేసేటప్పుడు కొంచెం అందులో జామ్ అయిపోతుంటుంది. సో అదేంటి అంటే కొంచెం విమ్లికుడు వేసేసి క్లీన్ చేసుకుంటే ఈజీగా ఫ్లో అవుతుంది అన్నమాట, అంతే. సో ఇక్కడైతే సింక్ అంతా కూడా కొంచెం టూత్ పేస్ట్ తోటి క్లీన్ చేసుకుంటున్నానండి. సింక్లో దేవుడు సామాలు ఏంటి అని చెప్పేసి మీకు అనిపించవచ్చు, చాలా వీడియోస్లో నేను షేర్ చేశానండి. ఏంటి అంటే ఈ సింక్ అనేది నా దేవుడు సామాల కోసం మాత్రమే ఉంచుకుంటాను. ఇందులో అసలు ఎవరు అంటే దీని నిండా ప్రేమతులు కుందలు ఉంటా ఎప్పుడూనో, ఎవరు కూడా ఆ సింక్ కొల ఇప్పడానికి సాహసం చేయరండి. సో అర్థనమాట. సో సింక్ కూడా కొంచెం టూత్ పేస్ట్ వేసేసి క్లీన్ చేసేసాను, అర్థంలా మెరిసిందండి. ఒక పని అంటే ఇది చేయడానికి నాకు అరగంట పట్టింది, అంటే ఇంత చాదస్తమా అని చెప్పేసి అనిపించవచ్చు, కానీ ఒక పని పెట్టామంటే అది ఎంత టైం అయినా కూడా ఇదిగోండి, నీట్గా అయితేనే మనసుకి కొంచెం రిలాక్సేషన్ అనేది వస్తుందన్నమాట. సో ఇదిగోండి స్టెన్సిల్స్ అన్నీ ఆరబెట్టేశాను, నెక్స్ట్ ఇంకొక రూమ్కి వచ్చాను, మా ముస్తాబ్ గుడ్ మేమందరం అందంగా కనబడడానికి ఇది చాలా అవసరం కదా. అయితే ఏంటంటే బోల్డ్ అని వస్తువులు ఉంటాయండి, ఇక్కడైతే షార్ట్అవుట్ చేయడానికి అస్సలు కుదరదు నాకు. సో ఏం చేశానంటే కొంచెం ఎక్కువగా పౌడర్ ఇవన్నీ కూడా కొంచెం పడిపోతూ ఉంటాయి, అవన్నీ కూడా తీసేసి తడి బట్ట పెట్టేసి తుడిచానమాట. అండ్ గుండగుండె సామాన్లు అన్నీ కూడాను కొంచెం ఇలాగ బాక్స్లా పెట్టేసి అందులో అంటే అరేంజ్ చేశానమాట. అండ్ అర్థం విషయానికి వచ్చేస్తే ఎప్పుడైనా కొంచెం కుంకుమ వేసేసి శుభ్రంగా తుడిచామనంటే నీట్గా తయారవుతుందండి. సో ఆ పని అయిపోయిన తర్వాత చేసుకుంటున్నాను మరికొంచెం క్లీనింగ్, అది ఏంటి అంటే దువ్వెనలు, ఎలాగో జిడ్డు ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇది చాలా రోజులు బట్టి క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదు, దేనికైనా టైం అనేది రావాలి అని అంటే ఇదే బహుశా. సో ఇదిగోండి కొంచెం షాంపూ వేసుకున్నాను నార్మల్ వాటర్లోని. ఈ దువ్వెనలు ఒక 5 to 10 minutes కొంచెం నానబెట్టానండి, ఆ తర్వాత క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇది ఆల్మోస్ట్ అందరూ ఇలాగనే చేస్తుంటారు, కానీ ఏంటంటే ఇలాంటి పనులు చేయకపోతే మన హెల్త్ కూడా కొంచెం పాడవుతుంది అని చెప్పేసి నాకు భయం ఉంటుందన్నమాట, డస్ట్ ఇవన్నీ కూడా ఎగురుతుంటాయండి. సో క్లీన్గా తయారైపోయిన దువ్వెనలు చూసి అమ్మయ్య అనుకున్నానమాట, ఇదిగోండి చూస్తున్నారు కదా. సో మీరు అంటే ఇలాంటి వస్తువులు క్లీనింగ్కి ఏంటి టిప్స్ వాడతారా అని చెప్పేసి కామెంట్ తప్పకుండా చేయండి. వచ్చేసాను డిన్నర్ ప్రిపరేషన్కి, చోలే చేసుకుంటున్నానండి. అయితే ఫస్ట్ నానబెట్టేశాను నేను రాత్రి చోలే, లాస్ట్ మధ్యాహ్నం కూడా చేశానండి, చోలే చాలా బాగా వచ్చింది. సో ఈ రెసిపీ షేర్ చేద్దాను అని చెప్పేసి అనిపించిందన్నమాట. సో కుక్కర్లో ఫస్ట్ ఉడికించేసానండి, కాబూలీ బఠానీలు అంటారు కదా అవి. ఇప్పుడైతే కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉల్లిపాయ పేస్ట్ కూడా కొంచెం వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్నానమాట. ఇది షార్ట్ వీడియోలో పెట్టానండి, కాబట్టి స్టవ్ పైన ఈ కుక్కర్కి మనకి అంత గిట్టట్లేదు, కాబట్టి ఇలాగ కౌంటర్ టాప్ మీద పెట్టానమాట. తర్వాత యాడ్ చేసుకున్నాను కొంచెం టమాటా ప్యూరే, ఇదంతా కూడా మనకి దగ్గర పడిపోతుంది చూడండి, కొంచెం ఆయిల్ రిలీజ్ అయినప్పుడు. కొంచెం పసుపు, జీరా పౌడర్, కొంచెం గరం మసాలా, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసానమాట, అంతే. ఇదంతా కూడా మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి ఒక 5 minutes వరకు ఇది ఫ్రై అవ్వాలి. మనకి ఉల్లిపాయలు కొంచెం పచ్చివాసన పోతేనే ఆ గ్రేవీ అనేది మనకి చక్కగా వస్తుందన్నమాట, బాగుంటుంది పచ్చివాసన లేకుండా. పక్కనే కొంచెం వేసుకున్నాను టీ డికోషన్ అండి. టీ డికోషన్ అంటే ఈ చోలెలు వేసుకుంటే కలర్కి కలర్, టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఆ తర్వాత వేసుకున్నాను ఉడికించిన కొమ్ము శనగలు, సారీ కాబులీ చనా అనమాట. ఇలాగ మనం కొమ్ము శనగలు కూడా చేసుకోవచ్చండి రోటీ చపాతీలోకి, ఇది చాలా బాగుంటుంది అనమాట సైడ్ డిష్గా. ఆ తర్వాత ఇక్కడైతే కొంచెం వాటర్ వేసుకున్నాను, మరికొంచెం కాబులి చనా కొంచెం పేస్ట్ చేసేసి కూడా పక్కన వేసుకున్నాను అనమాట. సో ఉంచుకున్నాను, ఇప్పుడు అది యాడ్ చేసుకుంటాను. తగినంత సాల్ట్ వేసుకున్నానండి. ఇవన్నీ ఏది వేయాలో కుక్కర్లో అవన్నీ వేసేసిన తర్వాత ఒక్క 2 to 3 సీటీ వచ్చిన వరకు ఉంచానమాట, అంతే. ఆ తర్వాత రెడీ అయిందండి చోలే, అద్భుతంగా ఉన్నదన్నమాట. చెప్పాను కదా రోటీలోకి సైడ్ డిష్గా బాగుంటుంది. సో సరేనండి, వీడియో నచ్చిందా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. ఇదిగోండి కొత్తిమీర కూడా చెప్పడం మర్చిపోయాను, యాడ్ చేసుకున్నాను, ఇదైతే ఆప్షనల్. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.